హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనలో కాల్షియం ఐరన్ తగ్గడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ మధ్యకాలంలో చాలా చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు, కీళ్ల వాతంతో చాలామంది బాధపడుతున్నారు. అలాగే ఐరన్ తగ్గి రక్తహీనతకు గురవుతున్నారు. సో ఇలాంటి సమస్యలు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వినాల్సి వస్తుంది. ఎందుకంటే సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఇలాంటి సమస్యలన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. పాత రోజుల్లో ఎక్కువగా తినమని చెప్పే కొన్ని ఆహార పదార్థాలను ఇప్పుడు అసలు తినడం లేదు, కనీసం చూడను కూడా చూడడం లేదు. ఎందుకంటే వాటి మీద సరైన అవగాహన లేకపోవటం వల్ల చాలామంది వాటిని ఇష్టంగా తినలేకపోతున్నారు. కానీ అది చేసే మేలు తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ కూడా వాటిని తినడానికి ఇష్టపడుతుంటారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, దీనిని చూడగానే మీకు ఏమి గుర్తొస్తుంది? సో మీలో ఎంతమంది ఇవి తింటున్నారు? అసలు దీని పేరేంటి? కనీసం అదైనా తెలుసా? లేకపోతే ఈ వీడియో చూసాకైనా తెలుసుకొని తినడం ప్రారంభించండి. పాతకాలంలో చాలా ఎక్కువగా ఇష్టపడి తినేవారు ఈ లడ్డూని. వేరుశనగ లడ్డు అని అంటారు, ఇంకా వేరుశనగ ఉండ అని కూడా అంటారు. పల్లీలు మరియు బెల్లంతో ఈ లడ్డూని తయారు చేస్తారు. సో ఈ రెండు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సో ఈ రెండు కలుసున్న ఈ ఒక్క లడ్డూ తినడం వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం. మొదట పల్లీలు తినడం వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. వీటిని తినడం వల్ల రక్తహీనత తగ్గిపోతుంది, రక్తం శుద్ధి అవుతుంది, ఇంకా రక్త సరఫరా సరిగ్గా జరిగేలా చేస్తుంది. గుండెకు సంబంధించిన సమస్యలన్నీ రాకుండా ఉంటాయి. ఈ పీనట్స్లో విటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి ఎనర్జీ సోర్సెస్ చాలా అధికంగా ఉంటాయి. ఇది ఇంకా బ్యాడ్ కొలెస్ట్రాల్ను డిక్రీజ్ చేసి గుడ్ కొలెస్ట్రాల్ను అందిస్తుంది. కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకు కూడా ఈ పీనట్స్ ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి. ఇందులో ఉండే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కరోనరీ డిసీజెస్ రాకుండా చేస్తాయి. ఇందులో ఉండే రిచ్ ప్రోటీన్స్, ఎమైనో యాసిడ్స్ ఎదుగుదల సమస్యలు రానివ్వకుండా చేస్తుంది. ఈ మధ్య కాలంలో చాలామంది ఈ సమస్యకు గురి అవుతున్నారు. పిల్లల్లో సరిగ్గా ఎదుగుదల ఉండట్లేదని, సరిగ్గా హైట్ గ్రోత్ కూడా అవట్లేదని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. సో అలాంటి వాళ్ళు ఈ ఆహార పదార్థాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ఇంకా బాడీ డెవలప్మెంట్కి కూడా బాగా సహాయపడతాయి. ఇవి హార్ట్ డిసీజెస్, నరాల బలహీనత, స్టొమక్ క్యాన్సర్ వంటివి రాకుండా కాపాడుతాయి. ఈ పీనట్స్ తినడం వల్ల ఇన్ని రకాల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. మరి బెల్లం తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదట బెల్లం తీసుకోవడం వల్ల డైజెషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి. పాతకాలంలో ఏం చేసేవాళ్ళంటే భోజనం చేసిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క తింటే ఆహారం త్వరగా అరుగుతుందని చెప్పి వాళ్ళు ప్రతిరోజు ఇలా తీసుకుంటాం జరిగేది. సో బెల్లం తీసుకోవటం వల్ల డైజెషన్కి సంబంధించిన సమస్యలన్నీ తగ్గిపోతాయి. ఇంకా కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది. మన బాడీలో టాక్సిన్స్ని పోగొట్టి లివర్ని క్లీన్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. మన బాడీని డీటాక్స్ చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ మినరల్స్, జింక్ అండ్ సెలినియం వృద్ధాప్యం రాకుండా చేస్తుంది. అంటే చాలామంది చాలా తక్కువ వయసులోనే కొంచెం ఏజ్ ఎక్కువగా ఉన్న వారిలా కనిపిస్తూ ఉంటారు. కానీ ఏజ్ ఎక్కువైనా కూడా యంగ్గా కనిపించాలి అంటే ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకోవడం ఎంతో అవసరం. ఇంకా మనలో మెటబాలిజం బూస్ట్ చేసి ఇమ్యూనిటీ పవర్ని స్ట్రాంగ్ చేస్తుంది. లేడీస్ అయితే రోజుకి ఒక చిన్న బెల్లం ముక్క తినడం వల్ల మెన్స్ట్రువల్ సైకిల్ అప్పుడు వచ్చే అనీజీనెస్, ఇంకా మూడ్ స్వింగ్స్, ఇంకా అబ్డామినల్ పెయిన్ వంటివి తగ్గిపోతాయి. ఇన్స్టాంట్ ఎనర్జీని కూడా అందిస్తుంది. బెల్లం తీసుకోవడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పల్లీలు, ఇంకా బెల్లం, ఈ రెండిట్లో కూడా ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్షణాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ రెండిటితో కలిపి చేసే ఒక లడ్డూని మనం ప్రతిరోజు తినడం వల్ల మన బాడీకి కావాల్సినన్ని విటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్ అన్నీ కూడా పుష్కలంగా ఉండి కాల్షియం పెంచి కీళ్ల నొప్పులు, ఎముకల సమస్యలు, ఇంకా నడుము నొప్పి, ఇంకా లేడీస్లో వచ్చే ఈ మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నిటికీ కూడా ఈ ఒక్క లడ్డు తీసుకోవడం వల్ల చెక్ పెట్టేయచ్చు. రోజుకి ఈ వేరుశనగ లడ్డూలు 3 నుంచి 4 వరకు ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సి ఉంటుంది. ఏ టైంలో ఉన్నా తీసుకోవచ్చండి ఈ లడ్డూ వచ్చేసి. మీరు ఏజ్తో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ వేరుశనగ లడ్డూని తినడానికి ఆసక్తి చూపించండి. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పిల్లల మెదడు షార్ప్గా పనిచేసి బాడీ డెవలప్మెంట్కి, ఇంకా ఎదుగుదల సమస్యలు వంటివి రానివ్వకుండా చేస్తాయి. ఓకే, తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఈ వేరుశనగ లడ్డూ వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో? ఓకే ఫ్రెండ్స్, కాల్షియం ఎక్కువగా ఉండి
శరీరాన్ని దృఢంగా మార్చి పుష్టిగా ఉండేట్లు చేసే మరొక ముఖ్యమైన ఆహార పదార్థాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది వచ్చేసి నువ్వుల లడ్డు. సో మీలో ఎంతమంది తింటున్నారో కామెంట్ చేయండి, అలాగే ఇంకెవరికి తెలీదో కూడా కామెంట్ చేయండి. ఇది వచ్చేసి నువ్వుల లడ్డు అంటారండి. ఈ లడ్డు నువ్వులతో తయారు చేస్తారు. ప్రతిరోజు ఈ నువ్వులు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. సో ఈ నువ్వులు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో మొదట తెలుసుకుందాం. ఈ నువ్వుల్ని ఎక్కువ చలికాలంలో తీసుకోవాలి. నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. శరీరానికి అవసరమైన కాల్షియం ఉండాలి అంటే నువ్వులు ఇలా తీసుకోవాలి. నువ్వుల్లో ఉండే విటమిన్స్, మినరల్స్, కాల్షియం శరీరాన్ని దృఢంగా బలంగా ఉండేట్లు చేస్తాయి. పాతకాలంలో బరువు తగ్గాలి అనుకునేవాళ్ళు ఈ టిప్ని బాగా ఫాలో చేసేవాళ్ళు. అదేంటంటే భోజనం చేసిన వెంటనే ఒక స్పూన్ నువ్వులు బాగా నమిలి తినడం వల్ల బరువు ఈజీగా తగ్గుతారు. ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత ఇలా ఒక స్పూన్ నువ్వులు తినడం వల్ల 3 మంత్స్లో 10 కేజీస్ వరకు బరువు తగ్గచ్చట. నువ్వులు తీసుకోవడం వల్ల ఇంకా ఎన్ని యూజెస్ ఉన్నాయో తెలుసుకుందాం. బీపీని కంట్రోల్లో ఉంచుతుంది, కీళ్ళ నొప్పులు తగ్గిస్తాయి. డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ నువ్వులు తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్గా ఉంటాయి. ఇంకా ఒక ఆరోగ్యానికి మాత్రమే కాదు, ఈ నువ్వులు తీసుకోవడం వల్ల స్కిన్ చాలా హెల్దీగా గ్లోయింగ్ లుక్తో ఉంటుంది. ఇంకా తల్లో డాండ్రఫ్ని కంట్రోల్ చేసేసి హెయిర్ సాఫ్ట్గా ఉండేలా చేస్తుంది. నువ్వులు తీసుకోవడం వల్ల శరీరం చాలా స్ట్రాంగ్గా మారటంతో పాటు గుండె బలంగా ఉండేట్లు చేస్తుంది. శరీరానికి కావాల్సినంత కాల్షియం అందిస్తుంది. దానివల్ల కీళ్ళకు సంబంధించిన వ్యాధులేమీ రాకుండా ఉంటాయి. ఇంకా ముఖ్యంగా కాల్షియం లోపం రాకుండా ఉంటుంది. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా నువ్వులు తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. ఈ నువ్వుల లడ్డు కూడా ఎలా తయారు చేస్తారంటే నువ్వులు ప్లస్ బెల్లం కలిపి ఈ నువ్వుల లడ్డుని తయారు చేస్తారు. బెల్లంలో ఎన్ని రకాల పోషక విలువలు ఉన్నాయో ముందు మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ నువ్వులు ప్లస్ బెల్లంతో చేసిన లడ్డూని తీసుకోవడం వల్ల కాల్షియం తగ్గకుండా ఉంటుంది. కాల్షియం తగ్గడం వల్ల మనలో జాయింట్ పెయిన్స్ వచ్చేస్తాయి, బోన్స్ చాలా వీక్గా ఉంటాయి. లేడీస్లో అయితే మెనోపాజ్ దశకు వచ్చేటప్పటికి బోన్స్ తెలియకుండానే విరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఎముకల్లో దృఢత్వం లేకపోయినప్పుడు ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలామంది నడుము నొప్పితో ఎక్కువ బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళు ఈ నువ్వులు ఉండని ప్రతిరోజు తీసుకోవటం చాలా అవసరం. అలాగే కీళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు కూడా ఈ ఆహార పదార్థాన్ని తప్పకుండా తీసుకోవాలి. ప్రతిరోజు 1 లేదా 2 ఈ లడ్డూలు తినడం వల్ల మీకు ఎముకలకు సంబంధించిన సమస్యలు అన్నీ కూడా తగ్గిపోతాయి. వితిన్ 15 డేస్లోనే మీకు అద్భుతమైన మార్పు కనిపిస్తుంది. ఇంకా ముఖ్యంగా ప్రతిరోజు ఈ 2 ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రాకుండా ఉంటుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేసిందంటే చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. లేడీస్లో పీరియడ్ సరిగ్గా రావు. పీరియడ్ సరిగ్గా రానప్పుడు ప్రస్తుత రోజుల్లో ఎక్కువగా వినిపిస్తుంది పీసీఓడి, పీసీఓఎస్ సమస్య. ఇంకా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. సో లేడీస్ కూడా ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు ఇవి తినడానికి ప్రయత్నించండి. ఈ 2 పాటు ఇంకొక ఆహార పదార్థాన్ని ముఖ్యంగా తీసుకోవాల్సి వస్తుంది. చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళైనా, మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా ఈ ఆహార పదార్థాన్ని తప్పకుండా ప్రతిరోజు అందరూ తీసుకుంటూ ఉండాలి. అదేంటంటే బాదం. బాదంలో చాలా రిచ్ కాల్షియం ఉంటుంది, ఇంకా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి 4 to 5 బాదం తీసుకోవడం ఎంతో అవసరం. పిల్లలకి ప్రతిరోజు బాదం ఇవ్వడం వల్ల బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది, ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుంది. కాబట్టి ప్రతిరోజు ఈ బాదం తప్పనిసరిగా తీసుకోండి. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా పాతకాలంలో ఎంతో ఇష్టంగా చాలా ఆరోగ్యమని చెప్పి తినే ఈ 2 ముఖ్యమైన ఆహార పదార్థాలని ప్రస్తుత రోజుల్లో మర్చిపోతున్నాం. కాబట్టి వీటికున్న ఇంపార్టెన్స్ తెలుసుకొని ఇప్పటి నుంచైనా వీటిని తినడానికి ప్రయత్నించండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.